గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తొలి అడుగు పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీలను తొలగించి ఆ స్థానంలో వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నేతలు వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలను తొలగించారు. కార్పొరేషన్ కు చలానా కట్టి తొలి అడుగు ఫ్లెక్సీలు పెట్టామని వైసీపీ నేతలు కావాలనే ఫ్లెక్సీలు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. టీడీపీ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ దాదాపు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన డాక్టర్ పెమ్మసాని తొలి అడుగు ఫ్లెక్సీలను తీసివేసి దానిపై గుంటూరు తూర్పు అభ్యర్థి ఫ్లెక్సీలు వేయడంపై దీంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. ప్రధానంగా అసలు ఫస్ట్ ఏదైతే కార్పొరేషన్కి చలానాలు కట్టి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఈరోజు ఆ ఫ్లెక్సీలపై ఫ్లెక్సీలు వేస్తున్నారంటే కూడా టీడీపీ నేత నజీరు చెప్తున్న పరిస్థితి చెప్పండి, ఎందుకు ఈ ఆందోళన? ఏందండి, ఈరోజు అధికార పక్షం ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారులు యావత్తు కూడా వైసీపీ పార్టీకి స్థానిక శాసనసభ్యుడికి దాసోహంగా మారినటువంటి పరిస్థితులు. గుడి కాదు, మసీదు కాదు, చర్చి కాదు, స్టేడియంస్ కాదు, అన్ని చోట్ల కూడా అభ్యర్థి ప్రచార కార్యక్రమాన్ని పబ్లిక్ ప్లేస్లో గ్రీవెన్స్ పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి పదే పదే చెప్తున్నప్పుడు కూడా ప్రతి చోట కూడా ఫ్లెక్సీలు ఉన్నా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ముద్దు నిద్రపోతా ఉన్నారు. కేవలం అధికార పక్షానికి పనిచేస్తూ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏదైనా అకేషన్ పరంగా పెట్టినా కూడా వాటిని రాత్రి తీసేస్తా ఉన్నారు. ఈరోజు పరాకష్ట ఏంటంటే మా కాబోయేటువంటి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఫీషియల్గా ఏదైతే లాలీపాప్స్ ఉన్నాయో గుంటూరు నగరం మొత్తం కూడా ఆయన రెంట్కి అంటే లీజుకి తీసుకొని ఈ నెల కాలం పాటు ఆయన హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది. వాటి మీద కూడా కేవలం రెచ్చగొట్టేటువంటి ధోరణితో స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా తన అభ్యర్థిత్వాన్ని నిరూపించేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టారు. ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులని ముఖ్యంగా ఇప్పుడు ఏసీపీ గారు కానీ ఏసీ గారిని కానీ కలవడం జరిగింది. వెంటనే వాటిని తీసిపేయకపోతే మాత్రం రేపు ఉదయం కమిషనర్ గారు డ్యూటీలో లేరు కాబట్టి ఆమె ఒక్కొక్కసారి చెప్తాం. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల మద్దతుతో తప్పకుండా ఈ ఫ్లెక్సీల గొడవని అంతమొందించడానికి ప్రయత్నిస్తాం. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ఆ ఫ్లెక్సీ మీద వేరే ఫ్లెక్సీ వేయకూడదు, ఎంతో దారుణంగా వేశారు కాబట్టి అసలు ఎందుకు ఏమన్నారు? ఇప్పుడు మీరు కలిశారు కదా, ఏమంటున్నారు ఇక్కడ అధికారులు? వాళ్ళు తీసేస్తామంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పని జరగట్లేదు. ఓడిపోతామనే భయంతో ప్రతి దానికి కూడా తెలుగుదేశం పార్టీ కనిపించకూడదనే ఆలోచనతో ఈరోజు ముస్తఫా నాటకాలు ఆడుతా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ బ్యానర్ కట్టినా ఆయనకు వేరే పని లేనట్టు ఆ బ్యానర్ తీపించేదాకా అక్కడే కారులో కూర్చొని ఆ బ్యానర్ తీపిస్తా ఉన్నాడు. ఇవన్నీ జరగవు, ఒక రోజే టైం ఇస్తా ఉన్నాం. కమిషనర్ గారికి ఇప్పటికి కూడా అల్టిమేటంగా చెప్తా ఉన్నాం, మీరు ప్రజలకి కడుతున్నటువంటి పన్నులు తీసుకొని ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, మీరు ఒక పక్షానికి కడితే మాత్రం ఊరుకునేది లేదు, అందరి ఫ్లెక్సీలు టౌన్లో తీయించండి, లేకపోతే మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి కమిషనర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి, దాదాపు ఫ్లెక్సీలకి చలానాలు కట్టినా కూడా కావాలనే కార్పొరేషన్ అధికారులు వైసీపీ పార్టీకి ఒత్తాస పలుకుతున్నారంటూ ఈరోజు సాయంత్రానికి కనుక మా ఫ్లెక్సీలపై వాళ్ళ ఫ్లెక్సీలు కనుక తీసివేయకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పి కూడా నజీర్ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఫోటో స్టూడియో ఈరోజు మేము ఏడోళ్ళకి పెట్టి డబ్బులు కట్టి మేము అభ్యర్థిస్తుంటే